అందరికి నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం ఏ స్థాయికన్నా దిగజారిపోతాడు మనం గతంలో చూసాం. కోడికత్తి, రీసెంట్గా గులకరాయి, బాబాయ్ గొడ్డలపోటు, ఇవన్నీ వీటి వెనకాతల జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటిది మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేసాడండి. రేపు తిరుపతి వెళ్తున్నాడు. తిరుపతి వెళ్తూ తన పైన తానే దాడికి ప్లాన్ చేసుకొని కొంతమంది వ్యక్తులను పురమాయించుకున్నాడు. ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళే పోస్ట్ చేశారు. మ్యాటర్ ఏంటో ఒకసారి చదివినిపిస్తాను చూడండి. తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ గారిపై దాడికి కుట్ర. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్న వైఎస్ జగన్ గారు తిరుమల పర్యటనలో ఆటంకాన్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ, అలాగే కిరణ్ రాయల్ జనసేన, టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి గోండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై కోడిగుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ గారి తిరుమల పర్యటనలో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని వీళ్ళు ముందే వేసారు. వాస్తవానికి తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరో ఎవరిని పురమాయించలేదు. ఇవాళ కూటమి నాయకులు ఒక సమావేశం ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరో అడ్డుపడద్దు, నిరసన కార్యక్రమాలు లాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళేసే చూసి వీళ్ళు కుట్ర చూసారా, ప్లాన్ చూసారా? వీళ్ళే మనుషులు పురమాయించారు, వీళ్ళే జగన్మోహన్ రెడ్డి పైన గుడ్లు వేయిస్తారు, అవసరమైతే చెప్పులు వేయిస్తారు. ఈ లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక మరొక కోడికత్తి డ్రామా లాంటిది. ఇది పెద్ద ప్లాన్ వేసారు. అయితే అప్పటికప్పుడు జరిగితే విజయవాడ గులకరాయి ఎలాగైతే బూమరాంగ్ అయిందో అలాగ అవుతుందేమోని భయంతో వీళ్ళు ముందే ఒక ట్వీట్ వేశారు. అంటే ఏంటి, రేపొద్దున్న వైసీపీ నాయకులే మనుషులు పురమాయించి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినట్టుగా నటిస్తారు. కోడిగుడ్లు వేస్తారు, రాళ్ళు వేయచ్చు, చేపులు వేయచ్చు, వాళ్ళే వేసి తిరిగి తెలుగుదేశం నాయకులు వేశారు, జనసేన నాయకులు వేశారు, బీజేపీ నాయకులు వేశారు అని ఆరోపిస్తారన్నమాట. ఇగో మేము నిర్ణయం చెప్పాము, జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరుగుద్దని చెప్పేసి మేము నిర్ణయం చెప్పాము, కావాలంటే చూడండి, మాకు సమాచారం ముందే ఉంది అని బొక్క ఇస్తారన్నమాట జగన్మోహన్ రెడ్డి. ఈ ఇలాంటి తెలివితేటలు ఎన్నో చూసాం నీ దగ్గర, ఇది కొత్త కాదు మాకు, నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడమాక, నీ పైన ఎవరో దాడి చేయడు, నువ్వు నిక్షేపంగా వెళ్ళొచ్చు రావచ్చు, నువ్వు ఎలాంటి భయం లేకుండా వెళ్ళొచ్చు, ఒకవేళ ఏదైనా జరిగినా అది నీ ప్రమేయం లేకుండా జరగదు, నీ నీచ బుద్ధి మాకు తెలుసు కదా, మేము గతంలో చూసాము, కోడికత్తి దాడి అన్నావో, నేను చంపేయబోయారన్నావో రోజా, అప్పట్లో భయంకరంగా ఏడ్చేసింది రోజా, కన్నీళ్ళు పెట్టేసుకుంది రోజా. మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే ఏమైపోవాలా, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చచ్చిపోయాడు అనుకో మేమంతా అనాథలం అయిపోదు. ఇది కోడికత్తి ఇష్యూలో తెగనట్టిచ్చేసింది, తెగ బాధపడిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు, నీ పాలనలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నా మీద దాడి చేసింది ఎవట్రా, చేపించినోడు ఎవట్రా అని తేల్చుకోలేకపోయావంటే దాని అర్థం ఏంటి? దాని వెనకతలు ఉన్నట్టే కదా, నీ ప్రమేయం ఉంది కదా, ఇవాళ రోజు ఏమైపోయింది, ఇలా వచ్చింది మొన్న 4 మాటలు మాట్లాడింది, తిరుపతి పారిపోయింది, చెన్నై పారిపోయింది, ఇక్కడ లేదు. ఒకవేళ రేపు వద్దని తిరుపతి వచ్చినా సరే ఆ వంక ఈ వంక పెట్టుకొని రోజాపై కూడా దాడి చేపిస్తాడు అలాంటి వ్యక్తి. వాళ్ళు పారిపోయింది కదా రోజా, ఇక్కడ లేదు కదా రోజా, తమిళనాడు పారిపోయింది నువ్వు మన తిట్టుకి. ఎందుకు తిట్టాడనుకుంటారు జగన్మోహన్ రెడ్డి? మన వాస్తవానికి అందులో రోజా తప్పేం లేదు, రోజా చేసిన తప్పేం లేదు. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ టీమే కొన్ని అఫీషియల్ అకౌంట్ల నుంచి ఒక పోల్ పెట్టారు, అది కూడా పార్టీ అఫీషియల్స్ నుంచి కాదు, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే రోజా కూడా పార్టీ తరపున కానీ ఎంతో కొంత సెలబ్రిటీ హోదా ఉంది కదా, జబర్దస్త్ నటనో లేదంటే మాజీ హీరోయిన్ అనో ఆ స్టార్డమ్ అయితే ఉంది కదా పాపం అని చెప్పేసి అని
కొంతమంది సెలబ్రిటీలకి ఒక స్క్రిప్ట్ పంపించారు. అందులో యాంకర్ శ్యామల కూడా పెట్టింది, రోజా పెట్టింది, తమ్మారెడ్డి భరద్వాజ పెట్టాడు, ఇంకొంతమంది చిన్న చిటకా ఈ కొంతమంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గట్టా ఎవరైతే ఉంటారో, వాళ్ళ అన్ని అకౌంట్స్ నుంచి, వాళ్ళ ఛానల్స్ నుంచి ఈ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టించారు వీళ్ళు. అయితే మనకు దొరికింది రోజాది ఒకటే. రోజాది దొరకగానే, రోజాది ట్రోల్ చేయగానే ఇది సైడ్ అయిపోయారు. ఏలో శ్యామరా గట్టి వీళ్ళంతా డిలీట్ చేసేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ దొరికేసాడు అనుకుని పక్కన పెట్టింది అది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి రోజాని మనబుద్ధులు తిట్టాడు. ఛానల్ డిలీట్ చేసుకోవడం కారణం అందుకే. ఇవాళ రోజా ఛానల్ డిలీట్ చేసుకొని చెన్నై వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే అదే. కావాలంటే చూడండి, మొన్న జరిగిన సమావేశానికి కూడా రోజా రాలా. మొన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొడాలి నాని వెళ్ళాడు, పేరు నాని వెళ్ళాడు, వాళ్ళ మీద వంశీ వెళ్ళాడు, ఇంకొంతమంది వ్యక్తులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ రోజా మాత్రం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి తిట్టిన మూలనే దాబుకి చెన్నై పారిపోయింది. ఇవాళ అలాగే వీకెండ్, రేపు ఎల్లుండి చెన్నై పబ్బుల్లోనే కబ్బుల్లోనే తిరిగేద్ది. ఇంకా అబ్బో ఎంజాయ్ పండగ. ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేసేది, మంది వేసేసి పీకల దాకా తాగేసి మర్చిపోద్దా. జగన్మోహన్ రెడ్డిని పెట్టిన తిట్లన్నీ మర్చిపోద్ది, ఇంకా తిట్టిన తిట్లన్నీ మర్చిపోద్ది, ఇంకా మళ్ళీ వచ్చేద్ది. కాబట్టి ఏంటంటే, ఈ దాడులు ఎవరో చేయబోయారు మా పైన అనే మాటలు ఎక్కడైనా కట్టిపెట్టేయండి, ఎవడ నమ్మడం. అవసరమైతే మీరు ఒకరి పైన దాడి చేస్తారేమో, కానీ మీ పైన ఇవి దాడి చేయడు. ఎందుకంటే గతంలో మీరు మూడు ఆరోపణలు చేశారు, మూడో నాలుగో ఎక్కువే చేశారు. అంటే దాడులకు సంబంధించి ఇందాకే చెప్పాను, కోడి కత్తి, బాబాయ్ గొడలపోటు, రీసెంట్గా గులకరాయి, ఈ మూడిటిలోని కూడా మీ పేరే కనబడింది లాస్ట్కి. ఆ వెనకాతల దాడి వెనకాతలు మీరున్నారనే పేర్లే వచ్చినాయి. రేపొద్దున ఇది కూడా అంతే. రేపొద్దున తిరుపతిలో జరిగేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి వాహనం పైన, జగన్మోహన్ రెడ్డి ముఖం పైన చెప్పులేసేది వీళ్ళే, వైసీపీ నాయకులే. కోడిగుడ్లేసేది వైసీపీ నాయకులే. దాడి జరిగిందని చెప్పేది వైసీపీ నాయకులే. రక్తి కట్టించేస్తారన్నమాట రేపు. ఇదొక భారీ కుట్ర. రక్తి కట్టించేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమని మాట్లాడతారు వాళ్ళు? ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోతే నా పైన రాళ్ళు ఎందుకు వేసారు, రప్పలు ఎందుకు వేసారు, గుడ్లు ఎందుకు వేసారు, ఎలాంటి కల్తీ జరగలేదు అని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళే. వీళ్ళు, వీళ్ళ అనుచర వర్గం, కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, మా పళ్ళు లేని మేధావులు చాలామంది ఉన్నారు. పొల్లు ఉండవు, నోట్లో పొల్లు ఉండవు మేధావులకి. అన్నీ మాట్లాడతాం మమ్మమ్మమ్మ అనుకుంటే చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు. వీళ్ళందరూ కూడా అప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారన్నమాట. అక్కడ దాకా వద్దు. నిన్నటికి నిన్న మా జర్నలిస్ట్ అయి ఈజీగా దొరికాడు, సింపుల్గా దొరికేసాడు. ఎంత పెద్ద అబద్ధం ఆడాడంటే, 2009 రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో సహా కలిసి తిరుమల తిరుపతి దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాడు, దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టేశారు. అప్పుడు ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఇవ్వవసరం లేదని మాట్లాడతాడు. వాస్తవానికి 2009 కుటుంబంతో సహా కలిసి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వెళ్ళా? మీరు కావాలి గూగుల్లో కూడా చూడండి. ఎప్పుడు ఆయన కుటుంబంతో సహా కలిసి వెళ్ళిన రోజులు లేవు, దాఖలా లేవు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్తూనే ఉన్నాడు. ఎలా జర్నలిస్ట్ అయి చెప్పిన డేట్ ఏదైతే ఉందో 2009 అని చెప్పాడు, పని అప్పటి నుంచే తీసుకున్నా. అప్పటి నుంచి 2020 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన దాఖలాలు లేవు. అప్పుడైనా ఎందుకు వెళ్ళాడు? ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి కాబట్టి తప్పదు కనుక వెళ్ళాడు తప్పితే. లేకపోతే అప్పుడు కూడా వెళ్ళరు, లేకపోతే అప్పుడు కూడా వెళ్ళరు. చూసారా ఎంత డ్రామా, ఎంత చక్కగా ఆడుతున్నారు. ఇది ఒకటే కాదు, మా సాయే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. తెలకపల్లి అని, మా గుడ్లగోపుగోడు, మా అరుణ్ కుమారు, మా సాక్షిలో కొంతమంది మేధావులు, కేఎస్ ప్రసాద్, వా మేధావులు మాత్రం పుష్కలంగా ఉన్నారు. ఇవాళ ముందే వాళ్ళ ప్లాన్ వాళ్ళే లీక్ చేసేసారు, అంటే రేపు పొద్దున్న చెప్పుకోవడానికి. ఏమీ లేదు ఇక్కడ, మభ్య పెట్టను అనమాట డైవర్ట్ చేయడానికి. మాకు ముందే సమాచారం ఉందో, అయినా సరే పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు.
అందుకని చెప్పేసి కావాలనే చేశారని చెప్పే ప్రయత్నం మాట ఇది. ఎలాంటి చెయ్యొద్దు, మీరు ఎలా డైవర్ట్ చేసే ప్రయోగాలు చేయమాకండి. అందుకే మీరు ఎలాంటి ఎదవైడియా లేస్తారని తెలిసే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, పోలీస్ యాక్ట్ 30. అర్థమైందా? ఎవడు ఎక్కువ తక్కువ చేసినా చెక్కుతారు అడిది. ఆ తర్వాత దానిలో ఎవరున్నాడో, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఏంటంటే నువ్వు ఎలాంటి డ్రామాలు ఆడమాక. నువ్వు డ్రామా ఆడంగానే రోజానో లేదంటే విడదల రజనీనో లేదంటే అసీ రెడ్డో లేదంటే ఇలాంటి వ్యక్తులందరూ వచ్చేసి అక్కడికి వచ్చి ఏడ్చేస్తారు అంతే. మీడియా ముందుకు వచ్చి ఏడ్చేస్తారు. వాళ్ళకి వచ్చింది అదొకటే. కాబట్టి ఏంటంటే ఇలాంటి డ్రామాలు ఆడమాకండి. మిమ్మల్ని ఎవరో నమ్మరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఆర్టిస్టు, అందరికీ తెలిసిపోయింది. లేదంటే ఇంచుమించు 6 ఏళ్ళ పైన అవుతుంది, ఇంకా తేలలేదు కోడికొత్తే అంత వెనకాల ఎవడున్నాడు అనేది. బాబాయ్ గొడలపోవటం అంతే, ఇంకా తేలలేదు. కొన్ని గులకరాయికి విషయంలో ఏమైనా తేలిందంటే అది డ్రామానే. పింకిడేముంది అది డ్రామానే. ఒకటా రెండా, తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి చెప్పని అబద్ధం అంటూ లేదు. ఇది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా చెప్పుకొచ్చాడు. నేను మామూలుగా మచ్చకోడి చెప్పుకోతున్నాను అంతే. ఇలాంటివి ఎన్నో, వాళ్ళ బ్యాచ్ అంతా అదే పని. ఎప్పుడైనా నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీ పైన దాడి జరిగిందయ్యా, ఎవడైనా రాళ్ళు కానీ చెప్పులు కానీ వేసాడయ్యా? ఎవడేయలే. ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయినా సరే బయట మనకు ఆస్కారం లేదు, చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించదు కదా మనకి, చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటున్నారు, మనకి వీలవ్వట్లేదని ఎయిర్పోర్ట్లో ప్లాన్ చేపించుకున్నాడు. అది ఇవాళకి నేను బలంగా నమ్మేది ఏంటంటే, కోడికత్తిది కోడికత్తి ఘటన ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఎవడో లేడండి, జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. పొడిపించుకున్నది జగన్మోహన్ రెడ్డే. మరి పొడిపించుకున్నాడో పొడిపించుకోడో కూడా క్లారిటీ లేదు. ఇప్పటికొచ్చి ఆ గాయాన్ని మూడో వ్యక్తి చూసింది లేదు. ఒకవేళ నిజంగా గుచ్చుకొని ఉండుంటే కనుక, ఒకసారి కాకపోతే ఒకసారైనా ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా వాడుకునే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద గాయం అన్నాడు కదా. ఏకంగా ఎంతలో తెలిపోయింది ఎంతలో తెలిపోయింది అన్నారు కదా. ఎప్పుడైనా చూపించాడా ఇగో నా గాయం ఇదిగోనని చెప్పేసి చూపించాడా? ఎవరికి చూపించనా? నాకు తెలిసి దాడి కూడా జరగలేదని అనుకుంటాను నేను. నాకు తెలిసి దాడి కూడా జరగలే. ఎన్ఐఏ వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు, అటు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి. అని గుచ్చుకోలా, కత్తులు గిత్తులు ఏం గుచ్చుకోలేదు అనుకుంటున్నా నేనైతే. అదే అనుకుంటున్నా. కానీ అదొక డ్రామా ఆడించేసాడు. ఇప్పుడు ఇదో కొత్త డ్రామా. నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళు. డిక్లరేషన్ ఎగ్గొట్టడానికి ఇలాంటి డ్రామాలో ఇలాంటి దాడులు నీ పైన నువ్వు చేపించుకో. మాకు చాలా వరస్ట్ టూ వరస్ట్ ఇది, చాలా సండాలంగా ఉంటుంది. మాకే అసహ్యమేస్తుంది, మాకే నువ్వు చేసే రాజకీయాలు చూస్తూ ఉంటాయి. ఇకనైనా ఇలాంటి డ్రామాలు కట్టి పెడతావని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక నుంచి ఆపేది.